ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ న్యూస్కి స్వాగతం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు. వైరస్ విజృంభణ, కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదు, మరో 4 మృత్యువాత, 18.38% పెరిగిన పాజిటివిటీ, డిప్యూటీ సీఎం కృష్ణదాస్కు పాజిటివ్, ప్రకాశంలో 15 టీచర్లకు, విశాఖ నెల్లూరులో 10 వైద్యులకు వైరస్, చంద్రబాబుకు కరోనా, స్వల్ప లక్షణాలు ఉన్నట్లు వెల్లడి, స్వచ్ఛందంగా హోం క్వారంటైన్కు, దేశంలో కొత్తగా 2.38 లక్షల కేసులు, టెస్టుల సంఖ్య తగ్గొద్దు కేంద్రం, పడకలు పెంచండి, కరోనా మహమ్మారి కమ్ముకొచ్చేసింది, వెంటనే ఆసుపత్రులను నోటిఫై చేయాలి, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు, విశాఖలో 73, కృష్ణాలో 48 ఆసుపత్రులు రెడీ, గుంటూరులో ఆసుపత్రులన్నీ కిటకిట, చిత్తూరులో 99 గెస్ట్ హౌస్లు, కలెక్టర్ల పరిధిలోకి ప్రభుత్వ ప్రైవేటు బోధన ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో 50% పడకలు, పోలవరంపై ఝలక్, రాష్ట్రానికి ఇచ్చిన 320 కోట్లు వెనక్కి, పనులు చేయనందుకే రియంబర్స్ సొమ్ము వాపస్, కొద్ది రోజుల కిందే ఆ మొత్తం ఇస్తున్నట్లు ప్రకటన, ఏ ఖాతాలో వేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రశ్న, తన ఖాతా నెంబరు ఇచ్చిన రాష్ట్ర ఆర్థిక శాఖ 2-3 రోజుల్లో ఇంకో 390 కోట్లు వస్తాయని అంచనా, ఇంతలోనే పుడుగులాంటి వార్త, తప్పే తేల్చండి, అక్రమాలు జరిగాయని నివేదిక ఇవ్వండి, నీరు చెట్టు పనులపై సర్కారు ఒత్తిడి, వారంలో 2 అంతర్గత మెమోలు, పాత బిల్లులు ఎగ్గొట్టడమే లక్ష్యం, హైకోర్టు ఆదేశాల అమలుపై తాత్పర్యం, ఇతర శాఖలతోనూ తనిఖీకి యత్నం, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు, 37 గ్రామాల్లో లాంఛనంగా ప్రారంభించిన సీఎం, 3 వారాల్లో మరో 14 గ్రామాల్లో అందుబాటులోకి, భూ వివాదాలను పరిష్కరించేందుకు రీసర్వే, గ్రామాల్లోని ఆస్తుల రిజిస్ట్రేషన్, ఇక గ్రామాల్లోనే సబ్ రిజిస్టార్ పరిశీలనకు డాక్యుమెంట్లు, డిజిటల్ అసిస్టెంట్ దగ్గర నమూనా డాక్యుమెంట్లు, ఎక్కడ తయారు చేసుకొచ్చినా చేసే వెసులుబాటు, అవును మునిగాం, రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితులు పరోక్షంగా అంగీకరించిన జగన్ సర్కార్, ఉద్యోగుల వేతనాల్లో కోతతో సంకేతాలు, ముందే హెచ్చరించిన ఆంధ్రజ్యోతి, ఆ అధికరణ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందా, వేతనాలు అలవెన్సుల్లో కోత నిదర్శనం, ఆర్థిక నిపుణుల స్పష్టీకరణ, 360 అధికరణ చెబుతోందదే, 750 వేతనాల కోతతో 750 కోట్లు మిగులు, 11వ పీఆర్సీతో వేతనాల పద్దులో భారీ కోత, వచ్చే నెల నుంచి సర్కారుకు భారీగా ఆదా, స్కీమ్లో వాయిదా, బిల్లులన్నీ పెండింగ్లోనే, ఆదాయము ఉంది అప్పు అందుతుంది, కానీ అత్యవసర ఖర్చులకు మొండి చేయి, భగ్గుమన్న ఉద్యోగులు, ఈ పీఆర్సీ అసలే వద్దు, పాత వేతనాలు డిఏ ఇవ్వండి, పీఆర్సీ ఉత్తర్వుల దహనం, నల్ల బ్యాడ్జీలతో నిధులకు హాజరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తెలంగాణతో పోలిస్తే తక్కువే, కొత్త వాటికన్నా పాత జీతాలే మిన్న, ఇప్పటికైనా అన్యాయాన్ని ప్రశ్నిస్తారా, కొత్త ఉత్తర్వులు రద్దు చేసే వరకు ఉద్యమం, 20న ఐకాసాల ఐక్య వేదిక కార్యాచరణ ప్రకటన, అవసరమైతే సమ్మెకు సిద్ధం, గుడివాడకు పట్టిన చీడ, నాడు ఎందరో మహామహులకు పుట్టినిల్లు, నేడు జూదాలు బూతులకు చిరునామా, నాడు చైతన్య సాహితీ వికాసాల ఘనకీర్తి, నేడు పేకాట డెన్లు కెసినోలతో అపకీర్తి, ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజాసేవకు పునరంకితం, ఈ ఏడాది పార్టీకి రాష్ట్రానికి అతి ముఖ్యం, పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు, తెలంగాణ న్యూస్కి స్వాగతం. ప్రపంచం 5G హుజూర్, 5G టెక్నాలజీలతో జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు, కీలక రంగాలన్నిటిపైన ప్రభావం, ఈనాడుతో టెలికమ్యూనికేషన్ నిపుణురాలు కళ్యాణి భోగినేని, ఈ సాంకేతికతతో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి, అందరికీ బూస్టర్ డోస్ ఎప్పుడు, ప్రస్తుతం 60 పైబడిన వారికే, మిగిలిన వారు ఎదురుచూపులు, ఎవరి తగ్గించాలని కేంద్రానికి వైద్య మంత్రి హరీష్ రావు లేఖ, చిన్నారులను చిదిమేసిన చెట్టు, ఇద్దరి మృతి, ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న 4 బాలురు, ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి. నమస్కారం.